ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇరవై వేల కోట్లు ప్రైవేట్ పవర్లో ఒక్క సెకీ ఒప్పందంలోనే ఇరవై వేల కోట్లు వచ్చినాయి ప్రజల మీద ఇరవై వేల కోట్లు భారాలు పడినాయి ఈ ఇరవై వేల కోట్లు ఎవరి మీద భారాలు పడి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద దీనికి ఏం సమాధానం చెప్తారు వీళ్ళు అంతులేని అవినీతి జరుగుతోంది రాష్ట్రంలో అన్ని రంగాల్ని అవినీతి చేస్తారు ఇసుకను మాఫియా చేశారు లిక్కర్ను మాఫియా చేశారు కరెంట్ ఛార్జీలు ఇప్పటికి తొమ్మిది సార్లు పెంచి దాదాపు అరవై నాలుగు వేల కోట్లు ప్రజల మీద భారాలు వేశారు ప్రైవేట్ పవరు మీటర్లు స్మార్ట్ మీటర్లు ఆ స్మార్ట్ మీటర్లు నేను పక్క రాష్ట్రంలో ఏ ధరకు అమ్ముతా ఉన్నారు ఏ ధరకి పెడతా ఉన్నారు స్మార్ట్ మీటర్లు మీరు షిర్డి సాయి విశ్వేశ్వరరెడ్డికి నీ బినామీ కంపెనీకి ఇవాళ స్మార్ట్ మీటర్లని కట్టబెట్టి ప్రజల మీద ఏ విధంగా దోపిడీ చేస్తా ఉన్నాం కూడా ప్రజలు భారం ఉంది ప్రజల మీద భారం ఉంది రైతులకి పైలట్ ప్రాజెక్ట్ కింద స్మార్ట్ మీటర్లు పెట్టారు దీంట్లో కూడా పెద్ద కుంభకోణం ఉంది మొత్తం ప్రైవేట్ పవరు ఇతర రాష్ట్రాల్లో రెండు యాభై పైసలకి రెండు నలభై పైసలు దొరుకుతూ ఉంటే ఇక్కడ మూడున్నరకి నాలుగున్నరకి అతను సోలార్ పవర్ కానీ థర్మల్ పవర్ కానీ విండ్ పవర్ కానీ హైడ్రో పవర్ కానీ ఇవన్నీ కూడా ఒప్పందాలు కుదుర్చుకొని ప్రజల మీద భారాలు వేయటం వల్ల ఇవాళ కరెంట్ ఛార్జీలు రాష్ట్ర ప్రజల మీద మోయలేని భారంగా మారినాయి ఇవాళ మళ్ళా సాక్షి పేపర్ లాంటి పేపర్లో గత ప్రభుత్వం యొక్క విధానాల వల్లే మేము కరెంట్ ఛార్జీలు పెంచామని చెప్పి ఇవాళ మళ్ళా వాళ్ళు ఒక ఆర్టికల్ రాస్తా ఉన్నారు అంటే నేను అడుగుతా ఉన్నా మరి చేతకా చేతనైనడి నేను నేను వచ్చి మొత్తం వ్యవస్థను మార్చేస్తాను మళ్ళీ అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన నువ్వు మరి ఎందుకని నువ్వు మళ్ళీ పాత ప్రభుత్వం గురించి మాట్లాడతావు పాత ప్రభుత్వం గురించి మాట్లాడకుని తా నైతిక నీకు ఎక్కడుంది తెలుగుదేశం ప్రభుత్వంలో డిస్ట్రిబ్యూషన్ లాస్ట్లు కానీ పవర్ సెక్టార్ రిఫార్మ్స్ కానీ పవర్ సెక్టార్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్టేజ్లో ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల వల్ల మీరు వచ్చినాక డిస్ట్రిబ్యూషన్ లాస్ట్లు కానీ సబ్స్టేషన్లు కానీ డిస్కమ్లు కానీ వ్యవస్థనే నాశనం చేసి కరప్షన్ చేసేసి మొత్తం అవినీతి కోపంలో విద్యుత్ రంగాన్ని మార్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని